నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు వస్తున్నవన్నీ కొద్దిలో కూటమి ఎన్నికల్లో పోటీ చేయబోతోంది. సో కూటమి కూడా వారి వారి అభ్యర్థులు ప్రకటించడం జరుగుతుంది. బట్ ప్రకటించిన తర్వాత కొన్ని కొన్ని స్థానాల్లో మార్పులు చేర్పులు అభ్యర్థుల్లో జరిగేటువంటి అవకాశం ఉంది అన్నట్టుగా మార్పులు వినిపిస్తున్నాయి. సో కూటమి ఎక్కడైతే అభ్యర్థుల్ని మార్పులు చేర్పులు చేస్తుందో, వైసీపీ కూడా అదే ఆలోచిస్తోంది, అదే పని చేయబోతోంది. అభ్యర్థుల్లో మార్పులు చేర్పులు జరగబోతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణ మనతో పంచుకోవడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు టీడీపీ సీనియర్ నాయకులు ఉప్పల్పాటి శ్రీనివాస్ చౌదరి గారు ఉన్నారు, వారితో మాట్లాడారు. నమస్కారం అండి. సో రాబోయేటువంటి ఎన్నికల్లో కూటమి టీడీపీ జనసేన బీజేపీ కలిసి పోటీ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. వారి వారి అభ్యర్థులు కూడా ప్రకటించడం జరిగిపోయింది. బట్ కొన్ని కొన్ని స్థానాల్లో మాత్రం అభ్యర్థుల్ని మార్చేటువంటి అవకాశం ఉంది అన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. అది ఎంతవరకు వాస్తవం, అలాగే ఎక్కడైతే కూటమి అభ్యర్థులు మార్చబోతోందో వైసీపీ కూడా అదే ఆలోచనలో ఉంది, అలాగే చేయబోతోంది అనేటువంటి వార్తలు కూడా వినిపిస్తున్నాయి. దీని గురించి మీరేమంటారు? తప్పకుండా ఈ రోజు గెలుపే ధ్యేయంగా పనిచేయాలి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ. మనం గమనించినప్పుడైతే ప్రధానంగా ఈరోజు రాష్ట్రంలో కొన్ని కొన్ని ప్రాంతాల్లో బి ఫార్మ్స్ ఇచ్చే ముందు సీట్లు అనౌన్స్ చేశారు బాబు గారు. తెలుగుదేశం పార్టీ ఒక 144, జనసేన ఒక 21, అలాగే బీజేపీ ఒక 10 ఎమ్మెల్యే అభ్యర్థులు. మిగిలింది వాళ్ళ పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థులు కూడా అనౌన్స్ చేయాలి. ఇంకా ఒకటి రెండు పెండింగ్ ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో చేసేసారు. ఎప్పుడైతే మీకు పలానా అభ్యర్థి అని చెప్పిన తర్వాత కొంతమంది నెగ్లెక్ట్ చేస్తారు, తిరగకుండా, ప్రజల్లో తిరగకుండా, ప్రచారం చేయకుండా, కార్యక్రమాలకు తీసుకురాకుండా. ఇంకా 40 రోజులు కూడా లేదు, అసలు 40 రోజులు టైం కూడా లేదు. అంత టైం మీరు వెంటనే అభ్యర్థిగా ప్రకటించిన వెంటనే ఆటోమేటిక్ గా జనం దూసుకెళ్ళిపోవాలి. ఎందుకంటే అవతల పార్టీ వాళ్ళు చాలా స్పీడ్ గా తాయిలాలు పంచుతూ, డబ్బులు ఇస్తూ, మద్యం తాపిస్తూ, అనేక ప్రలోభాలని వాలంటీర్ల ద్వారా ఉపయోగించుకొని చాలా ఇబ్బంది పెడుతున్నారు. సో ఇటువంటి సిచ్యువేషన్ లో మనం అడ్వాన్స్ గా లేదనుకోండి, సమస్య సీరియస్ అవుతుంది. ఇటువంటి సిచ్యువేషన్ లో అభ్యర్థుల బలాబలాలు తెలుసుకోవాలంటే ప్రతి నిత్యం ప్రజల్లో ఉండాలి. ప్రతిరోజు సర్వే జరుగుతూ ఉంది. ఆ సర్వేలో ఎవరు ముందున్నారనే విషయం పైన బాబు గారికి ఎప్పటికప్పుడు తెలిసిపోతా ఉందమ్మా. ఈరోజు తిరుగుతున్నారా లేదా, జరుగుతుందా లేదా వర్క్, వీళ్ళు అబద్ధాలు చెప్తున్నారా, లేదా ఊరికే బజార్లో కార్లు తిరిగి వచ్చేస్తున్నారా రోడ్ల మీద. అలా కాకుండా ప్రతి ఇంటికి వెళ్ళి గడప గడపకు వెళ్ళి నేను అభ్యర్థిని పలానా కారణాల నిమిత్తం మేము ఉమ్మడి 3 పార్టీలు కలిసి ఉమ్మడి అభ్యర్థిగా నిలబెట్టారు మమ్మల్ని, మీరు మాకు ఓటు చేయాల్సిన అవసరం ఉంది, మీ సమస్యలు ఏంది, నేను చేయగలిగింది ఏం చెప్పగలిగితే ప్రజల్లో మమేకం అయిపోవాలి ఆటోమేటిక్ గా. అలా కాకుండా బూత్ ఇంజనీరింగ్, ఎలక్షన్ ఇంజనీరింగ్, సోషల్ ఇంజనీరింగ్, అలాగే పూర్తి స్థాయిలో ఎన్నికల వ్యూహం, ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలకు ఒక వ్యూహం ఉంటుంది. మా తిరుపతి అనుకోండి 282 బూతులు ఉన్నాయి. ఈ బూత్ లెవెల్లో ఏజెంట్లు ఉన్నారా, ఏ ప్రాంతానికి ఎన్ని ఓట్లు వస్తాయి, ఈ వాటిలో ఈ కాంగ్రెస్ కి, తెలుగుదేశం పార్టీకి, ఇది బీజేపీకి, ఇది వైసీపీకి, ఇది జనసేనకి డివైడ్ చేసుకుంటారు. వాళ్ళు చాలా ప్లాన్ గా ఉన్నప్పుడు బూత్ మేనేజ్మెంట్ లో మన అభ్యర్థులు ఎన్నుకబడితే గెలవడం కష్టం కదా. ఇది లైఫ్ అండ్ డెత్ ఇష్యూ మన భారత, మన ఆంధ్ర రాష్ట్రానికి. ఇటువంటి సిచ్యువేషన్ లో 3 పార్టీలు కలిసి కూడా గెలవకపోతే చాలా అవమానం. కాబట్టి బాబు గారు ఏం చేస్తున్నారు, ప్రతి నిత్యం ఫోన్ మేనేజ్మెంట్ లో భాగంగా ప్రతిరోజు సర్వే పెడుతున్నారు. పెట్టేటప్పుడు ఖచ్చితంగా మీరు వెళ్తున్నారో లేదో తెలుస్తుంది, వెళ్ళలేదో తెలుస్తుంది. కాబట్టి దాన్ని బట్టి హెచ్చరించి మీరు కానీ ప్రజల్లో దొరకకపోతే ఖచ్చితంగా మీకు బీఫామ్ అయ్యను, అభ్యర్థిని మార్చేస్తానని చెప్పడం జరిగింది. అదేవిధంగా తిరుపతిలో కూడా మా సమస్య వచ్చినప్పుడు లోకేష్ గారు వచ్చారు, పరిష్కరించారు. ఇక్కడ ఉమ్మడి అభ్యర్థిగా జనసేనకి సీట్ ఇవ్వడంతో తెలుగుదేశం వాళ్ళు లోపలికి ఇవ్వాలని గొడవలు పెట్టిన తర్వాత బాబు గారు వచ్చారు, అచ్చెన్నాయుడు వచ్చారు. ఈ నుంచి మళ్ళీ లోకేష్ గారు పిలుచుకున్న హైదరాబాద్ పిలిచి మామూలు పిలిచి కాంప్రమైజ్ చేసి ఇప్పుడు వాళ్ళు తిరుగుతున్నారు, తిరిగి వర్కౌట్ చేస్తున్నారు. అలా కాకుండా నాకు ఎందుకులే, నేను ఎందుకు పోవాలి, వాళ్ళకి వస్తుంది వాళ్ళు వస్తారులే అని నెగ్లెక్ట్ గా ఉంటే, గతంలో రాజమండ్రి ప్రాంతంలో ఒక ఎంపీ స్థాయి వ్యక్తి నాకే ఇస్తారని నాకే ఇస్తారని చెప్పి లాస్ట్ ఇచ్చిన తర్వాత వేరే వాళ్ళకి ఇచ్చారని అసంతృప్తి జ్వాలలు ఉన్నాయి. వాళ్ళు పిలిచి మాట్లాడారు, దాడి వీరభద్రరావు సంపాస్తాను అతను ఆయన పిలిచి మాట్లాడారు. కొన్ని రోజులు పట్టింది, మళ్ళీ సర్దుకున్నారు, ఇప్పుడు తిరుగుతున్నారు. పిఠాపురంలో వర్మగారితో సమస్య వచ్చింది. వర్మగారు అయితే ఆవిల దగ్గర పెట్టాడు, గొడవలు చేశాడు, పెద్ద ఎత్తున జనాల దగ్గర పెట్టాడు. మళ్ళీ వర్మగారిని పిలిపించి మాట్లాడి సరి చెప్పి ఇప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు, వర్మగారు కలిసి తిరుగుతున్నారు. అదేవిధంగా మీరు చూసారు మన వెనిగల రాము గారు ఉన్నారు, అక్కడ గతంలో ఒక ఆయన ఉండేవాడు, ఆయనతో అసంతృప్తి ఉండేది గుడివాడలో. ఆయన పిలిచి మాట్లాడారు, మాట్లాడిన తర్వాత ఒక 1 రోజుల వరకు సర్దుమనగల పిలిచి ఆయన నీకు తగిన స్థానం ఇస్తాం, గౌరవం ఇస్తాం అని చెప్తున్నారు. మళ్ళీ పిలిచి కలిసి తిరుగుతున్నారు. అలాగే ఇంకో లేడీ ఆయన పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు కాబట్టి ఆవిడ సీట్ ఇచ్చిన నుంచి తిరగట్ల, ఏదో నాకు సీట్ ఇచ్చేశారు కాబట్టి పేపర్ ప్రెస్ నోట్లు ఉంటుందని మీడియాలో కూర్చొని మాట్లాడుతుంది. జనంలోకి వెళ్ళట్ల, ఆవిడ పిలిచి చెప్పారమ్మా నువ్వు జనంలోకి వెళ్ళట్లేదు, ప్రజలకు కలవట్లేదు, నువ్వు ఇలానే ఉంటే మాత్రం నీకు ఖచ్చితంగా నేను సీట్ మారుస్తానని చెప్పడంతో మళ్ళీ ఆవిడ నింటాంచి మళ్ళీ పరుగులు పెడతా ఉంది. అలాగే చిత్తూరు జిల్లాలో ఒక ఎస్సీ కాన్ఫరెన్స్ లో ఒక అతను తమిళనాడు నుంచి డాక్టర్ ఇక్కడ వచ్చి ఇచ్చారు మన పార్టీ నుంచి. ఆయన అప్పుడప్పుడు గెస్ట్ లాగా వచ్చిపోతున్నాడు.
ఈ గెస్ట్ రకం అయితే కష్టమే, నీకు డబ్బులు ఉండొచ్చు, వ్యాపారం చేసుకోవచ్చు, కానీ ప్రజల్లో సీట్ ఇచ్చిన తర్వాత నువ్వు కాన్స్టిట్యూన్స్ తిరగాలంటే ఆయన కింది స్థాయి నాయకులకు చెప్పేసి నువ్వు ఈ మండలం దిగు, నువ్వు ఆ మండలం తిరుగు, నీ నీ పనులు చూసుకొని బాధ్యతలు చెప్పేసి ఆయన హాస్పిటల్ వర్క్ చేసుకోండి. సో ఇది కరెక్ట్ కాదని పార్టీ నుంచి ఇన్ఫర్మేషన్ అవడంతో ఆయన పిలిచి మళ్ళీ మందలిస్తే ఇప్పుడు చివరికి ఇల్లు తీసుకొని అక్కడ కూర్చున్నాడు. సో ఇవన్నీ లోటుపాట్లు సరిదిద్దుకుండడం వల్ల ఒక్కోసారి చెప్పినా చేయకపోతే మీరు అన్నట్టు ఖచ్చితంగా సీట్లు మార్చాల్సి వస్తుంది. అయితే ఇక్కడ మీరు క్వశ్చన్ చేసిన పాయింట్ మెయిన్ ఏంటంటే కీలకమైన పాయింట్, వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు మారుస్తున్నారు. ఎస్, ఎందుకంటే భయపుట్టుకునేది. ఇప్పుడు తిరుపతిలో నిన్న వరకు వైసీపీలో గెలుస్తారనుకునేవాడు, కానీ నిన్న సీట్ మారిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఏమైంది పరిస్థితి, వాళ్ళు క్వశ్చన్ మార్క్ అయిపోయింది. ఇలా ఎంపీ అభ్యర్థులు గతంలో తిరుపతికి ఎంపీగా ఉన్న బీజేపీ అభ్యర్థిగా ఉన్న ఓడిపోతే గురుమూర్తి గారు ఎంపీగా ఉండేవాళ్ళు వైసీపీ, ఇప్పుడు అదే పార్టీ నుంచి ఇంకొక ఆయన వచ్చాడు వాళ్ళ పార్టీలో ఎమ్మెల్యేగా ఉండి ఇక్కడ వచ్చింది మళ్ళీ ఎంపీగా తీసుకున్నాడు. ఆయన రావడంతో ఇప్పుడు వైసీపీ ఓటే చీలిపోతాయి. ఇప్పుడు గురుమూర్తి ఓడిపోయి పరిస్థితి అయిపోతుంది కదా, అది సేపు ఆయన శివప్రసాద్ సమయం అతను అతను గెలిచే అవకాశం ఉంది కదా. సో దాంతో ఏమంటున్నారంటే ఏంటి ఇది మళ్ళీ పరిస్థితి తరమవుతా ఉంది, ఏమైనా ఆలోచిద్దామా అని వాళ్ళు వాళ్ళు మలగోళ్ళ పడుతున్నారు. సో ఎలక్షన్ ఇంజనీరింగ్ ఏమవుతుందంటే ఇతను శివప్రసాద్ అనే వ్యక్తి గతంలో వైసీపీకి ఎమ్మెల్యేగా ఉన్నాడు వెంకటగిరికి, ఆయనకు ముందు తిరుపతికి ఎంపీగా ఉండాడు ఆయన వైసీపీలో. రెండు పాత్రలు గత 5 ఏళ్ళు ఎంపీ, ఒక 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆయనకి పట్టెక్కువ ఉంది, ప్లస్ ఆయన రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, ఆయన కన్స్ట్రక్టర్ గా వర్క్ చేస్తాడు. ఈ గురుమూర్తి ఆయన డాక్టర్ ఫిజియోథెరపిస్ట్, జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో ఆయనకి ఉంటుందని మసాజ్ చేసుకోవడానికి కాళ్ళు ట్రీట్మెంట్ ఇవ్వడానికి వాకింగ్ చేయడం ఇబ్బందులు లేనప్పుడు ఫిజియోథెరపిస్ట్ చేసేవాడు ఈ గురుమూర్తి, తద్వారా ఆయన్ని ఎస్సరిద్దని చెప్పి ఇక్కడ సీట్ ఇచ్చారు. అప్పుడు వేవ్ లో గెలిచిపోయాడు, ఇప్పుడు వేవ్ లేదు కదా. ఇప్పుడు ఈయన ఈ కొత్తగా వచ్చిన మన ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థి గూడూరు నుంచి వచ్చిన వెంకటగిరి నుంచి వ్యక్తి పోటీ ఎక్కువ ఇస్తున్నాడు. సో ఇప్పుడు గురుమూర్తి గెలుస్తాడా గెలవడాని పెద్దిరెడ్డి గారు మన కూర్చొని సమీక్ష చేశారు, డౌట్ గా ఉందని చెప్పారు, మళ్ళీ కొన్ని జాంపులు తీసుకున్నాడు. ఇవన్నీ తీసుకున్న తర్వాత ఏమవుతుందంటే కొన్ని సమస్యలు వాళ్ళకి వస్తున్నాయి. దాంతో వాళ్ళు కంగారు పడి ఇదేంది ప్రాబ్లం సీరియస్ అవుతా ఉంది, మనం ఏదైనా డెసిషన్ తీసుకోకపోతే పార్టీ పరంగా వెంటనే చెక్ చేసుకోకపోతే ఇబ్బంది పడతామని చెప్పి ఒక 2-3 రోజులకి ఎక్సైజ్ చేస్తున్నారు. సో ఇలా రాష్ట్రం అంతా కూడా కడపలో చూడండి, మన జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా చెల్లెలు నిలబడతాం. ఇప్పుడు ఆయన ఆలోచనలు పడిపోయాడు, చెల్లెలు అంటే ఆల్మోస్ట్ కుటుంబ సభ్యులందరూ అటువైపు వెళ్ళిపోతారు. అవినాష్ రెడ్డి ఎఫెక్ట్ అవుతాడు, అంటే అవినాష్ రెడ్డి ఓడిపోయినా జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినా ఇతరు ఈక్వల్ లేదు, అందములే కాబట్టి. సో నేను ఓడిపోయినా జగన్ రెడ్డి ఓడిపోయినా నాకే ఎఫెక్ట్ అవుతుందని చెప్పి వాళ్ళు భయపడిపోయి ఇప్పుడు ఏం చేయాలి అనేసి రాయబారాలు పంపించారంట. మనం తులసిరెడ్డి గారితో మాట్లాడుతున్నారు, జరిగే పని కాదు తేలిపోయింది. చివరికి ఆటరెడ్డికి వెళ్తున్నారు, అవినాష్ రెడ్డి కూడా నీకు క్లియర్ చెప్పాను, నేను గెలవకపోతే నాకు జైలు పాలవుతానని నాకు ఎట్లా అవుట్ చేయండి అన్న కన్ఫర్మ్ చేయాలంటే చెన్నైకి అనిల్ రెడ్డి అని వాళ్ళ బంధువులు పంపించారు రాయబారం. ఎట్లా కొట్లా ఆ సీట్ కాకుండా తర్మిళ గారిని వేరే సీట్ అయినా వచ్చేయమని చెప్పండి, తాత్కాలికంగా అవినాష్ రెడ్డి గెలవని అని చెప్పి దానికి ఆవిడ ఒప్పుకోవాలి. అంటే బంధువర్గం నుంచి ఫ్రెండ్షిప్ వర్గం నుంచి రాయబారాలు పంపిస్తున్నాడు, కానీ అవి కొన్ని వర్కౌట్ అవుతున్నాయి, కొన్ని వర్కౌట్ కావట్లా. గతంలో బాలినేని శ్రీనివాస్ గారు అసంతృప్తిగా ఉంటాడు ప్రకాశం జిల్లాలో, బాలినేని శ్రీనివాస్ గారిని తల్లుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డాడు, చివరికి రివర్స్ అయిపోయాడు. వాళ్ళ పార్టీలో ఉన్నా నేను చేయలేను, నాకేం చేయలేదు జగన్మోహన్ రెడ్డి కాబట్టి అని ఆయన అట్లాంటి వాళ్ళు చదువులు ఎత్తేసారు. నెల్లూరు జిల్లా వాష్ అయిపోయింది పూర్తిగా, అంతా వైసీపీ నుంచి తెలుగుదేశంకి వచ్చేసారు. ఇప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఎక్సైజ్ చేసి మొదలు పెట్టారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు కొంతమంది మాట్లాడకపోతే మనం గెలిచే పరిస్థితి లేదు, అట్లీస్ట్ డిపాజిట్లన్నా వస్తే గవర్నమెంట్ అనే ఉద్దేశంతో వాళ్ళు కూడా ఎక్సైజ్ చేస్తున్నారు. తద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ఒక రకంగా చెప్పాలంటే డిప్రెషన్ లో పడిపోయాడు. నేను 175 సీట్లు వైనాడు 175 అని చెప్పి వ్యక్తిని నేను గెలవలేకపోతున్నాను, మాట్లాడలేకపోతున్నాను అనే ఫీలింగ్ వచ్చేసి తాడేపల్లి గెస్ట్ హౌస్ లో నైట్ 12 అయినా సమీక్షలు ఎప్పుడు అంత టైం తీసుకోవడానికి అంత టైం సమీక్షలు చేస్తున్నాడంటే ఒక రకంగా వీళ్ళే ఆశ్చర్యపోతాను. గతంలో ఇంటర్వ్యూ కూడా ఇవ్వడు, కలిసి మాట్లాడు, సమాధానం చెప్పడు, అటువంటి వ్యక్తి కాన్సెన్సీల మీద ఇంత పెద్ద ఎక్సైజ్ చేస్తున్నాడంటే చాలా మంది సత్యరామకృష్ణ లాంటి వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడారు తప్ప ఈయన ఇప్పుడు రాదు కదా. ఈయన ఇంత వర్కౌట్ చేస్తున్నాడంటే చాలా భయం పుట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా అభ్యర్థులు మార్చాలి, గెలుపు పోరాలు తీసుకురావాలి, డబ్బు ఖర్చు పెట్టాలి, పెటాపురం లాంటి వ్యక్తిని పవన్ కళ్యాణ్ ఓడించాలి, దాని కడప నుంచి మనుషులు తీసుకుపోయి పెట్టండి అని చెప్పి వార్నింగ్ ఇచ్చాడు. కడప నుంచి కూడా కొంతమంది వెళ్ళారు అక్కడికి ఓడించడానికి, డబ్బులు 200 కోట్ల రూపాయలు ఖర్చులు ఖర్చు పెట్టమని చెప్పి చెప్పాడంట. ఇంత మెయిన్ మెయిన్ ఇప్పుడు హిందూపురం ఉంది, బాలకృష్ణ గారికి ఒక మహిళను పోటీ పెట్టారు, లోకేష్ గారు ఉన్నారు ఆయన మీద కూడా మహిళను పోటీ పెట్టారు, కానీ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు మహిళను పోటీ పెట్టారు శోభా గారి అంటే ప్రతి చోట పెట్టడం ఏమైతే అంటే మహిళలు ఓడిపోతారనే బాధ ఒకటి ఇంకోటి ఉంది, ఆ మహిళలు అంత పోటీ ఇస్తారా లేదని క్వశ్చన్ మార్క్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ గారి మీద శోభా గారికి ఇస్తారు నమ్మకం లేదు, హిందూపురంలో బాలకృష్ణ గారి మీద గెలుస్తారు నమ్మకం లేదు, ఇక్కడ కూడా ఈమె పద్మశాలి సమాజ వర్గాలు తెచ్చిన మంగళగిరిలో ఆమె కూడా గెలుపు గుర్రాలు వైపు వచ్చే పరిస్థితి కనపడట్లా. కాబట్టి ఇప్పుడు అభ్యర్థులు మార్చండి, మార్చాలి, మార్చాల్సిన పరిస్థితి వచ్చిందనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. కాబట్టి ఈ దిశగా
వెలుపు గుర్రాల వైపు పోతుంటే దొరకట్లేదు. కాబట్టి ఈరోజు వాంటెడ్ ఎమ్మెల్యేస్, వాంటెడ్ ఎంపీస్ అని చెప్పి ఓ డెస్క్ కూర్చున్నాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. మారకపోతే డిపాజిట్లు రావని భయం కలిగింది కాబట్టి తెలుగుదేశం జనసేన బీజేపీ గెలుపు ఖాయమైంది కాబట్టి కౌంట్ డౌన్ నాకు స్టార్ట్ అయింది. ఉన్నంతలో బెస్ట్ గా బయటపడదామన్న ఆలోచనతో కొంత చేస్తున్న ఎక్సర్సైజ్ ఫలితాలు ఇస్తాయో వికటేస్తాయో విడిచిపోతుందో చూడాల్సిన అవసరం ఉందమ్మా. టోటల్ గా అయితే జగన్మోహన్ రెడ్డి గారు కౌంట్ డౌన్ అయితే స్టార్ట్ అయింది. ఓడిపోతున్న భయం నుంచి ఆయన అనేక షార్ట్ టర్మ్ నిర్ణయాలు తీసుకుంటున్నాడు. అది ఆయనకే రివర్స్ ట్రెండింగ్ పరిపాలన పడతా ఉంది. ఆ ఎఫెక్ట్ వల్ల అడ్మినిస్ట్రేషన్ దెబ్బతింటా ఉంది, రెండు పరిపాలన గుంటుపడింది, మూడు పార్టీ అభద్రతా భావనకు వెళ్ళిపోయాడు. ఈయన కూడా నమ్మకాలు పూర్తి కోల్పోయి నేను నా చుట్టూ ఎవరు లేరు, నేను ఒంటరివాడు అయిపోయిన ఫీలింగ్ ఉంది. దాంతో ఆయన ఫ్రస్ట్రేషన్ ఉన్న విషయాన్ని స్పష్టంగా కనబడుతుంది. ఓకే అండి, అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కూటమి కొన్ని కొంతమంది అభ్యర్థులు మార్చేటువంటి ఆలోచనలో ఉన్నట్టుంది. అదే స్థానాలకు సంబంధించి వైసీపీ కూడా మార్చేటువంటి ఆలోచనలు ఉంది అన్నట్లుగా వార్తలకు సంబంధించి మీ వివరణ మాతో పంచుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.